ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నటువంటి ఐన్యూస్ యాజమాన్యము మరియు వచ్చినటువంటి మిత్రులందరూ పెద్దలు అందరికీ మహబూబాబాద్ జిల్లా వాసులందరికీ కూడా నమస్కారాలు. నేను టీచర్ని, టీపీటీఎఫ్ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా నుంచి స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను నేను. సో ముఖ్యంగా నేను అన్ని విషయాల గురించి మాట్లాడడానికి మన మిత్రులందరూ ఉన్నారు కాబట్టి నేను కేవలం విద్యారంగం గురించే మాట్లాడాలని అనుకుంటున్నాను. అయితే విద్యారంగం అనేది కేవలం మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిందే కాదు, రాష్ట్రము దేశం మొత్తానికి సంబంధించింది. అయితే మనము తెలంగాణ రాష్ట్రం గురించి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ గురించి మాత్రమే నేను మాట్లాడతాను, దేశం మొత్తానికి నేను వెళ్ళను. అయితే ఈ విషయాలలో ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటి అని అంటే, కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు మాదిగ నరసయ్య మనవడైనా నా మనవడైనా ఒకే స్కూల్లో చదువుకోవాలి అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటిది అని అంటే సామాజిక సమానత్వాన్ని తీసుకురావాలని అర్థం. ప్రస్తుతం ఏం జరుగుతుంది అని నేను చెప్పను, అందరికీ తెలుసు. అదేవిధంగా చెప్రాసి కొడుకైనా కలెక్టర్ కొడుకైనా ఒకే స్కూల్లో చదవాలి అని అన్నారు. అంటే ఆర్థిక సమానత్వం, అంటే విద్యలో ఆర్థిక సమానత్వం చూపించాలని ఆయన అనుకున్నారు. ఆయన ఎజెండాలో ఉన్నాయి ఇవన్నీ. ప్రస్తుతం ఏం జరుగుతుంది? చెప్రాసి కొడుకు ఎక్కడ చదువుతున్నాడు, కలెక్టర్ కొడుకు ఎక్కడ చదువుతున్నాడు అనేది మీరందరూ ఒకసారి ఆలోచించాలి. ఈ భేదభావాలు పోవాలి విద్యారంగంలో ముఖ్యంగా. ఎందుకంటే ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ, ఒక ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా విద్య, వైద్యం అనేది ప్రజలకు చాలా చాలా అందుబాటులో ఉండాలి. ఈ రెండు సరిగా ఉంటేనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు సుఖంగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కామన్ విద్యా విధానమే, దీన్నే మనం కామన్ విద్యా విధానం అంటాం. అంటే ఆర్థిక అసమానత లేకుండా, తర్వాత సామాజిక అసమానత లేకుండా చదివే విధానమే కామన్ విద్యా విధానం. ఇంకోటి ఏంటిదంటే కేజీ టు పీజీ అన్నారు, ఇంకా నేను దాని గురించి మాట్లాడితే చాలా ఎక్కువసేపు ఉంటుంది, దాని గురించి నేను మాట్లాడను. అది కేసీఆర్ గారి ఎజెండాలో ఒక పాయింట్, ముఖ్యమైనటువంటి పాయింట్ అది. తర్వాత విద్యాలయాలన్నీ కూడా మనకు సామాజిక సమానత్వం రావాలి అని అంటే ప్రతి విద్యాలయాన్ని కూడా కులాల వారీగా ఎందుకు వేరు చేయాలండి? మైనారిటీ విద్యాలయాలు, ఎస్సీ విద్యాలయాలు, ఎస్టీ గురుకులాలు, బీసీ గురుకులాలు, ఇవన్నీ ఇట్లా వేరు చేస్తూ పోతే సామాజికత మనకు ఎక్కడి నుంచి వస్తుందండి? సామాజిక సమానత్వం మనకు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కులాలు ఎందుకు? మనం ఇంకా ఏ శతాబ్దంలో ఉన్నాం? మనం 21వ శతాబ్దంలో ఉన్నాము. ఈ వ్యవస్థలు ఎందుకు మనకు? ఈ కులాలన్నీ ఎందుకు? కుల నిర్మూలన అనేది మనం చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి ఇది పోవాలి, ముఖ్యంగా విద్యారంగంలో ఇటువంటి అసమానత్వం ఉండొద్దు అనేది నా ఉద్దేశము. ఇంకోటి ఏంటిది అంటే యూనివర్సిటీస్, కంప్లీట్ విద్యారంగము చాలా చిన్న చూపు చూడబడుతుందండి. ప్రస్తుతమైతే యూనివర్సిటీస్లలో రిక్రూట్మెంట్స్ లేవు. IIIT బాసర ఎంత పెద్ద ఇష్యూ అయింది మనకు. మీరు ఉస్మానియా యూనివర్సిటీ ఒకప్పుడు ప్రపంచంలో మనము నెంబర్లలో ఉండేటువంటి మన ఉస్మానియా యూనివర్సిటీ, ఇప్పుడు అక్కడ రిక్రూట్మెంట్ లేదు. ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి, లెక్చరర్స్ లేరు, ప్రొఫెసర్స్ లేరు. మన దగ్గర ఉన్నటువంటి మన కాకతీయ యూనివర్సిటీ, ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి కాకతీయ యూనివర్సిటీ, ఇప్పుడు అసలు రిక్రూట్మెంట్స్ లేక అల్లకల్లోలం అయిపోతుంది. అదేవిధంగా కేజీబీవీలలో ఉన్నటువంటి టీచర్స్ గురించి నేను చాలా మాట్లాడాలనుకుంటున్నానండి. ఈ టీచర్స్ నిజంగా ఒక వెట్టి చాకిరి చేస్తున్నారు. పాపం వాళ్ళకు ఒక హెల్త్ కార్డు లేదు, వాళ్ళకు సరైన లీవులు లేవు, చాలా ఇట్లా కట్టుబడి ఉండడం అన్నమాట. వాళ్ళకు కొంచెం సడలింపు ఇవ్వచ్చు కదా, గవర్నమెంట్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని మనం అమలు చేయవచ్చు, అదొకటి ఆలోచించాలి. ఆ తర్వాత చాలా జిల్లాలలో హెచ్ఎం పోస్టులు ఖాళీ ఉన్నాయి, చాలా జిల్లాలలో ఎంఈఓ పోస్టులు ఖాళీ ఉన్నాయి, చాలా జిల్లాలలో డిఈఓ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అన్ని ఇన్ఛార్జీలతో నడుస్తున్నాయి. అన్ని ఇన్ఛార్జీలతో నడిచినప్పుడు విద్యా వ్యవస్థలో ఇన్స్పెక్షన్ ఎట్లా ఉంటుంది? ఇన్స్పెక్షన్ సరిగా లేనప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లా వస్తుంది? గవర్నమెంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ డిమాండ్ చేస్తుంది, డిమాండ్ చేస్తున్నప్పుడు సరైనటువంటి అవసరాలు, సరైనటువంటి రిక్రూట్మెంట్ చేయాలి. ప్రతి ఒక్కటి ఇన్ఛార్జి ద్వారా నడిపిస్తే, ఇన్ఛార్జి అంటే ఇంకొక దానికి వాళ్ళు దానికి ముఖ్యమైన బాధ్యతగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన మహబూబాబాద్ జిల్లానే తీసుకుంటే ఇప్పుడు మనకు ప్రత్యేకమైన డిఈఓ ఉన్నారు. ఇంతకు ముందు ఉన్నటువంటి డిఈఓ గారు 3 జిల్లాలకు డిఈఓ, అతను డైట్ లెక్చరరు. 3 జిల్లాలకు భద్రాద్రి కొత్తగూడెము, మన మహబూబాబాద్, ఇంకొక జిల్లాకి, 3 ఆయన ఇన్ఛార్జిగా ఉండేవారు. ఇట్లాంటి టైంలో ఇన్స్పెక్షన్ జరగదు, విద్యా వ్యవస్థ కుంటు పడుతుంది. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటిది అంటే, ఈ మధ్యలోనే జస్ట్ 2 డేస్ క్రితమే ప్రైమరీ స్కూల్కి ఉన్న హై స్కూల్స్కి టైమింగ్స్ చేంజ్ అయినాయి. ముఖ్యంగా ప్రైమరీ స్కూల్స్, యూపీఎస్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్కు టైమింగ్స్ చేంజ్ చేశారు. ఇంతకు ముందు ఉన్నటువంటి టైమింగ్స్ అన్నీ కూడా చక్కని విద్యావేత్తలతోటి, పేరెంట్స్ తోటి, సైకలాజిస్టులతోటి కూర్చొని చర్చించి నిర్ణయించినటువంటి టైమింగ్స్. కానీ ఇప్పుడు మార్చినటువంటి టైమింగ్స్ ఎవరితో చర్చించలేదండి.
యూనియన్ లీడర్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు, గొప్ప గొప్ప విద్యావేత్తలు ఉన్నారు, వీళ్ళందరినీ కూర్చొని ఎందుకు మాట్లాడలేదు? ఒక విషయం, ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు, ఒక రంగంలో ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ రంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులతో చర్చించాలి. చర్చ జరపకుండా నిర్ణయం తీసుకున్నారు. బహుశా ఇది చర్చించి తీసుకుంటే బాగుండేది. తీసుకున్నటువంటి టైమింగ్స్ సరిగ్గా లేవు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు, స్కూల్కి వచ్చే పిల్లలే చాలా పేద పిల్లలు. ఆ పేద పిల్లలకు సరైనదిగా ఉండాలి. అయితే మా విద్యారంగంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఒక లాస్ట్గా ఏంటంటే, ఒకటే పాయింట్, గవర్నమెంట్ మనకు రైతు బంధు, దళిత బంధు అని ప్రోగ్రామ్స్ ఇస్తుందండి. మరి విద్యా బంధు అని ఒక ప్రోగ్రామ్ ఎందుకు పెట్టొద్దండి? విద్యార్థుల కోసం విద్యాబంధు అని ఒక ప్రోగ్రామ్ పెట్టనీయండి రా. అందరు మన నాయకులందరూ ఉన్నారు కదా, అందరు చర్చించి ఆ ప్రోగ్రామ్ పెట్టండి. స్కూల్లో ఉన్న గర్ల్స్ చైల్డ్స్కి శానిటరీ నాప్కిన్స్ అందజేయండి. ఇవన్నీ కూడా మన విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికే పనిచేస్తాయని నేను ఆశిస్తూ, అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు.